హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. మనకి న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తుంది కదండి, మనం ఇంట్లోనే కేక్ చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూపిస్తున్నానండి. నేను 2 eggs తీసుకుంటున్నానండి. మీకు eggs వద్దు అనుకుంటే మీరు పెరుగైనా తీసుకోవచ్చండి. నేనైతే eggs తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎల్లో కలర్ అంతా పోయి వైట్ కలర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. అంటే ఒక 5 minutes అవుతుందండి. ఇప్పుడు మనం నేను 1/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకొని దాన్ని కూడా మనం ఎగ్స్లో కలిపి మనం బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అయితే తొందరగా కరిగిపోయిద్దండి. అలాగే నేను మైదా 1 కప్పు తీసుకుంటున్నానండి. మైదా 1 కప్పు తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ 1/4 కప్పు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటినీ బాగా జల్లించుకుంటున్నానండి. చూసారు కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. శనగ నూనె వేయకూడదండి, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్గా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. మనకు లిక్విడ్ గట్టిగా ఉందనుకుంటే మీరు మిల్క్ పోసుకోవచ్చండి. చూసారు కదా, ఇది కొంచెం గట్టిగా ఉంది కానీ 1/4 కప్పు మిల్క్ పోసుకుంటున్నాను. 1/4 కప్పు అయితే సరిపోయినాయండి. చూసారు కదా, కట్ అండ్ ఫోల్డ్ మెదడులో కలుపుకొని పక్కన పెట్టుకొని ఈలోపు గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకొని మనం కొంచెం పిండి వేసుకొని దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగును అంటుకోకుండా ఉండడానికి, చూసారు కదా, ఇలా బబుల్స్ రాకుండా ఒకసారి కిందకి ఇలా గిన్నెని మనం ఫ్రీ హీట్ చేసుకోవాలండి. 1-5 నిమిషాల ముందు కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకొని 1-35 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కేక్ను బేక్ చేసుకోవాలండి. ఈలోపు కేక్ బేక్ అయ్యేలోపు నేను 1 కప్పు విప్పింగ్ పౌడర్ తీసుకొని 1 కప్పు చల్లటి ఫ్రిడ్జ్లో 1-2 గంటల ముందు పెట్టిన పాలు కలిపి 1 కప్పు పౌడర్కి 1 కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. వీటన్నిటినీ మనం బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, హై ఫ్లేమ్లో బీట్ చేసుకోవాలి. మనకి క్రీము ఇలా ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈలోపు కేక్ కూడా ఉడికిపోయిందండి. చూసారు కదా, మనం టూత్ పిన్ పెడితే అంటుకోకుండా ఉంటుంది. బాగా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ కూడా. చూసారు కదా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే, ఇది కేజీ పైనే ఉంటుందండి కేక్. చూసారు కదా, అడుగును కూడా గిన్నెకి ఏం అంటుకోలేదు, చాలా స్పాంజీగా వచ్చింది. మీరు 1/4 కప్పు పెరుగు వేసుకోవచ్చండి ఎగ్స్ వద్దు అనుకుంటే కనుక, లేకపోతే 1/4 కప్పు బట్టర్ కానీ, 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ కానీ వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో నేను అవి వేసి వేరొకటి చూపిస్తానండి. నేను దీన్ని 3 లేయర్స్గా కట్ చేశాను కేకుని. చూసారు కదా, ఇప్పుడు దాని మీద కొంచెం కేక్ క్రీమ్ పెట్టుకొని మనం షుగర్ సిరప్ని కొంచెం కొంచెం పైన రాసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మనం పైన లేయర్ లాగా వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని మధ్యలో ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా వచ్చిద్దండి విప్పింగ్ క్రీము. చూసారు కదా, మనకి కొంచెం లిక్విడ్గా అయినట్టు అనిపిస్తే అప్పుడు 1 అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా లేయర్లుగా వేసుకొని పైన మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని సరిపడినంత క్రీము వేసుకొని మనం దీన్ని ఫిల్లింగ్ చేయాలి. కేక్ మొత్తాన్ని మనం క్రీమ్తో ఫిల్లింగ్ చేయాలండి. చూసారు కదా, నేనైతే 1 అట్టముక్కకి అల్యూమినియం ఫాయిల్ పెట్టి అడుగును పెట్టానండి. మనకి ఇంట్లో ఒక్కొక్కటి ఉండవు కదండి కేక్ అడుగును వేసే షీట్ కూడా. చూసారు కదా, ఇలా 3 లేయర్లుగా వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని ఇలా ప్యాచ్ లాగా వేసుకోవాలి. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత సాఫ్ట్గా చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు కొంచెం క్రీమ్లో బ్లూ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. పైన కొంచెం డిజైన్ వేయడానికి నేను బ్లూ కలర్, వైట్ బ్లూ అయితే బాగుంటుంది కదండి. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ ఇలా వేసుకోవచ్చు. చూసారు కదా, నేను సింపుల్గానే వేసిస్తున్నానండి. దాన్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఇలా కొంచెం సింపుల్ డిజైన్ వేస్తున్నాను. కింద కూడా కొంచెం 1 లేయరు ఇలా వేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ డిజైన్ వేశానండి. నేనైతే పైన 2024 అని రాస్తాను. మీరు కావాలనుకుంటే హ్యాపీ బర్త్డే రాసుకోవచ్చు, న్యూ ఇయర్ అని రాసుకోవచ్చు అండి. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి కేకు. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే కేకును ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి